हाय फ्रेंड्स, वेलकम टू अक्की स्मार्ट ब्लॉग्स। अंड दसरा मुंदु रोजंडी। सो मेमु विजयवाड़ वच्चामन्नमाट दुर्ग गुडिकि वेल्दामनि। अंड इदंता लाइन लो नुंचोंडि, इंका इदंता कोंड किंदे अन्नमाट। कोंड किंद नुंचे चाला दूरं वरकु मन वेहिकल्स अयि आपेस्तारु, मनं नडिचे वेल्लालि। मेमु विद्याधरपुरम अनि कोंडकि बैक साइड उंटामन्नमाट। सो अक्कड मा पिन्नि वाळ्ळु उंटारु, मेमु अक्कड नुंचि वच्चामु। అక్కడికి దగ్గరలో కుమ్మర్పాలెం జంక్షన్ దగ్గర వెహికల్స్ ఆపేసి అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి అప్పుడు లైన్లోకి వెళ్ళాలి. ఇది వచ్చి లోపల ఇంకా చాలా వీడియోస్ తీసాం, కానీ ఇంకా అంతా కూడా లైన్లోనే కదా అని. ఇది మనం కొండంతా ఎక్కేశాక అమ్మవారి గుడి ముందు అన్నమాట. సో ఇక్కడ మనకి మెడికల్కి సంబంధించి క్యాంపు, పోలీసులు వాళ్ళు, ఇంకా చాలామంది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. అసలు లైన్ చూసారు ఎంత పెద్ద క్యూ అనుకున్నారు? మాకు 1.5 అవర్ పట్టింది అన్నమాట. అండ్ ఇది వచ్చి సోమవారం అండి మేము వెళ్ళింది. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో, అసలు చూసారు కదా. ఇది ఒక గోపురం అన్నమాట. ఇంకా నేను కుదిరినప్పుడల్లా కూడా కొంచెం చిన్న చిన్న వీడియోస్ తీశాను. చూడండి అసలు మొత్తం కూడా జనాలే, ఆ లైన్ని అటు తిప్పి ఇటు తిప్పి అన్ని వైపుల నుంచి. ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ కనిపిస్తున్నాం కదా, ఇది వచ్చి ఒక గోపురం అన్నమాట. అండ్ సో మొత్తం కూడా ఫుల్ జనాలతో ఉందండి. మొత్తం భవానీలు, అండ్ భవానీలు కూడా దసరా ముందు రోజు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతారు కదా. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది బంగారం గోపురం అండి. సో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, మెయిన్ గోపురం ఉంటుంది చూసారా గర్భగుడిలో, అది గోల్డ్తో చేశారు కదా. అండ్ ఇదంతా ఇదిగోండి, ఇదే అన్నమాట చూస్తున్నారు కదా. సో మొత్తం ఇంకంతా కూడా ఇది క్యూ అండి. ఇది ఎన్ని మలుగులు తిరిగి ఉంటుందో ఫైనల్గా. సో ఇదిగోండి నేను. సో ఇది వరకు అయితే మీకు సెల్ ఫోన్స్ అలౌ చేసేవారు కాదు ఫ్రెండ్స్, బట్ ఇప్పుడు ఏంటంటే అసలు జనం చాలామంది ఉండడం వల్ల ఇంకా సెల్ ఫోన్స్ అవి తీసుకోవడం అది ఏమీ లేదు. సో ఇదిగోండి మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. అండ్ సో ఇది చాలా దర్శనం లైన్లు ఉన్నాయి, 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయలు. బట్ ఏంటంటే అన్నీ మిక్స్ చేసేసారు ఒక టైంలో, జనాలు ఎక్కువైపోయి ఇంకా ఏ లైన్లో అయినా సరే పంపించేశారన్నమాట. ఇది గర్భగుడి వెనకాతలండి. సో మనం గుడి చుట్టుపక్కలకు వచ్చాక కూడా చాలా లైన్లు ఉంటాయన్నమాట. అండ్ ఇది ఒకటి. అండ్ లోపలికి వెళ్తున్నారు చూసారా జనం, అంటే మా లైన్ కూడా అలా వెళ్తుంది. గుడి లోపలికి వెళ్ళే కూడా 3-4 లైన్స్ ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా మాకు అలౌ చేయలేదు. సో ఇది చూడండి. ఇంకా దర్శనం అయిపోయాక అక్కడ ఫోన్ అలౌ చేయరు కదా, ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇప్పుడే దర్శనం అయ్యి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. యాక్చువల్గా ఒక వే నుంచి గుడికి వెళ్తే ఇంకొక వే నుంచి మెట్ల వైపు నుంచి కిందకి రావాలి, బట్ మేము ఏంటంటే మా వెహికల్ ఇటేపు ఉందని మళ్ళీ మేము అలా వచ్చేసామన్నమాట. ఇదిగోండి బయటకు వచ్చాము. అసలు విఐపీస్ కార్లు అవి అస్సలు ఖాళీ లేదండి, చాలామంది జనం అన్నమాట. ఈవెన్ మేము గుడి కిందకు కూడా నడిచే వెళ్ళాము. ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరూ, మా అన్నయ్య. అండ్ మేమేంటంటే ఇక్కడ ప్రసాదం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ ప్రసాదం తీసుకుంటున్నారు. అండ్ దర్శనం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బట్ ఎంత కష్టపడి ఇన్ని అవర్స్ నుంచి ఉన్నా సరే మనకి జస్ట్ 2-3 సెకండ్స్ మాత్రమే దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఫుల్ అక్కడ ఎక్కువసేపు నుంచోట్లేదు, ఎందుకంటే ఇంతమంది జనం మీద అలాగా ఎక్కువసేపు ఉండడానికి కూడా అవ్వదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది కొండ అన్నమాట. ఈ దర్శనం క్యూల్లోనే ఇదొకటి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.